మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి 10-11 చలో హైదరాబాద్ పోరాటానికి సిద్ధమవ్వాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం పిలుపునిచ్చింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాశీపేట మండలంలో ప్రచారంలో భాగంగా సిఐటియు జిల్లా కమిటీ అధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, కార్మికులు సాయక్క పలువురు పాల్గొన్నారు. ఈరోజు కాశీపేట మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ పర్యటించి మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క సమస్యలన్నీ తెలుసుకున్నాము. మధ్యాహ్న భోజన కార్మికులు చాలా సమస్యలతో కూడి ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులకు గుర్తింపు లేదు. 9 సంవత్సరాలు స్వచ్ఛందంగా పనిచేసాము. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మాత్రము 1,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. 1,000 రూపాయలు కోడిగుడ్లకు సరిపోతున్నది. గవర్నమెంట్ కోడిగుడ్డుకి ఇచ్చేది 4 రూపాయలు. కోడిగుడ్డు మేము కొని పెట్టాలంటే 6 రూపాయలు 8 రూపాయలు పెట్టి కొంటున్నాము. ఈ జీతం అనేది కూడా వాళ్ళకే గుడ్లకే సరిపోతలేదు. అన్ని సమస్యలతోని కూడా మేము పిల్లలకు భోజనాన్ని అందిస్తున్నాము, అయినా మాకు గుర్తింపు లేదు. ఈ మధ్యాహ్న భోజన కార్మికుల గురించి మేము ఈ సమస్యల పైన చలో హైదరాబాదు 10-11 తేదీలలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మంచిర్యాల జిల్లా నుంచి అందరూ కార్మికులు కూడా హైదరాబాద్ చలో హైదరాబాదు తరలి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము.